ఏఎస్ఆర్బీసీ ఆయకట్టుకు ఏప్రిల్ వరకు సాగునీటిని అందిస్తామని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా పాణ్యంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాబార్డ్ నిధులు 1.80 కోట్లతో 10 అదనపు గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. వ్యర్థంపై యుద్ధం కార్యక్రమంపై రైతులకు, ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ మురళీధర్ రెడ్డి, కాడా సీఈ మాధవరావు, డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు హాజరయ్యారు. అనంతరం పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఏడాది గోరుకల్లు జలాశయంలో 10.5 టీఎంసీల నీరు నిల్వ ఉందని, ఎస్ఆర్బీసీ ఆయకట్టు కింద ఉన్న 100,000 ఎకరాలకు సమృద్ధిగా నీరు అందించి తీరుదామన్నారు. ఖరీఫ్ సీజన్లో అధిక వర్షాలతో రైతులు నష్టపోయారని, ఆ లోటు పూడ్చుకునేందుకు రబీ పంట దిగుబడి వచ్చే వరకు నీరు అందిస్తామన్నారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కొన్నితేడు, పాణ్యం, ఆలమూరు వద్ద పంట కాలువ పనులు చేపడతామని చెప్పారు. వారవకల్లు సమీపంలో మల్లికార్జున జలాశయం వారవకల్లు మండలం కేతవరం గ్రామంలో మినీ జలాశయం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాటసాని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రత్నరాధిక, ఎంపీడీఓ దస్తగిరి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు సూర్యనారాయణరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు కరుణాకర్ రెడ్డి, పాలం చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణారెడ్డి, సుబ్బరాయుడు, పుల్లయ్య, హుసేన్ బి, శివరామిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రంగనాథ్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు మనం వ్యర్థం పైన యుద్ధం కార్యక్రమంలోనే రైతులకు అవగాహన కల్పించాలనే కార్యక్రమంలో ఈ రోజులు అందరికి కూడా రైతులకు మనం అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకు అన్నిటికంటే ముఖ్యంగా మన సి మురళీనాథరెడ్డి గారితో మనం మాట్లాడడం జరిగింది. ఎస్ఆర్బీసీకి సంబంధించిన వరకు చాలా వరకు కొన్ని మనకు సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు, మీ అధికారులు ఒక్కసారి మీరు పాణ్యానికి వస్తే రైతుల ముందర మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుందని నేను సి గారు మురళీనాథరెడ్డి గారు చెప్తే, అన్న ఎమ్మడే ఇట్లా ఆదివారం రోజు రైతు సదస్సు పెట్టినామన్నా మీరు రావాలంటే ఖచ్చితంగా వస్తానని చెప్పి వాళ్ళని ఈ ఇద్దరిని కూడా కాడా ఈని, అదేవిధంగా గోరుకల్ రిజర్వర్ ఈని ఇద్దరిని కూడా మనకు ఈరోజు రావడం వచ్చి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. నేను ఇక్కడ ఉండే రైతులందరినీ కూడా కోరేది ఒకటే, మన అందరం కూడా ఒక్కసారి రైతులను ఆలోచించాల్సిన అవసరం ఉంది. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు మనకు 2004లో మనకి ఈ పాణ్యానికి ఎలక్షన్ క్యాంపెయిన్లో రావడం జరిగింది. మన అందరం కూడా బనగానపల్లి నుంచి పాణ్యానికి, ఇదే మనకు ఈ పాణ్యం సెంటర్లోనే నేను మాట్లాడిన తర్వాత మాకు గోరుకల్ రిజర్వాయర్ ఇంతకు ముందు నుంచి